విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో కుమ్మరి వీధి మేదర వీధి జయంతి కాలనీలలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పలువురు తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని సామాన్య మధ్య తరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి దాపరించిందని ఆరోపించారు. హలో వీరభద్ర గారికి అప్పారా గారికి సన్మానం, అలాగే కండువా వేస్తున్నారు. పార్టీలో చేరినటువంటి మన అప్పారా గారికి స్వాగతం, సుస్వాగతం పార్టీలో. దయచేసి పార్టీ చివరి వరకు ఈ పార్టీ గెలుపుకు కృషి చేయాలని. మామిడి శ్రీని గారిని పాత పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. అందజేస్తూ అలాగే ఎవరు నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫస్ట్ ఫ్లెక్స్ కట్టింది ఆయన గైడ్నర్. ఈరోజు గజపతి నగరం నియోజకవర్గంలో గజపతి నగరం గ్రామంలో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా పూజ్యులు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం గజపతి నగరంలో పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం బాదుడే బాదుడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏ ఒక్క కొందామన్నా షాక్ కొట్టే పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త నుండి ప్రతి ఒక్క నివసించే మైన్ చిన్న 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 తరహా కుటుంబాల ఉండి మధ్య తరహా కుటుంబాల ఉండి ప్రతి ఒక్కడు ఈరోజు కొనలోని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందువల్ల వెళ్ళిపోయారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో మనకి దోపేస్తాడు, ఏదో మనకి లక్షాధికారం చేసేస్తానని ఆయన ప్రగాల్భాలు పలికి ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా గ్యాస్ అయితే నేను ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. ఆ రోజు మీకు మధ్యతరగతి కుటుంబాలని ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేస్తానని చెప్పాడు. ఆ రోజు మీకు ఇల్లులు కావాలంటే ఇల్లు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మేమే కట్టిస్తామని చెప్పాడు. అన్ని ప్రగల్భాలు కలిపి ఈరోజు ఆయన ఏ విధంగా మనకి గుద్దులు గుద్దుతున్నాడు. ఈరోజు ఏ ఒక్క గ్యాస్ ధర తీసుకుంటే ఈరోజు 1000 రూపాయలు వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు ఒక ఇంటి వెళ్ళ పది నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే 3-4 వేలు అయ్యే పరిస్థితి ఉంది. ఏ విధంగా కొన్ని తినగలరు, ఏ విధంగా కష్టపడి ఇద్దరు ఆలు మొగలు కష్టపడినా కూడా ఈరోజు ఒకవైపు పిల్లల్ని చదివించాలి, ఒకవైపు ఇంటిని నెట్టుకొని రావాలి, ఒకవైపు ఇంటి అద్దులు కట్టుకోవాలి, ఒకవైపు కరెంటు బిల్లు కట్టుకోవాలి, కరెంటు ఛార్జీలు మీకు ఎట్టి పరిస్థితుల్లోనే పెంచను అన్నాడు. ఈరోజు ఏ విధంగా పెంచాడండి? ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు 500-600 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలు దాటిపోయే పరిస్థితి ఉంది.
ఏ విధంగా చూసుకుందామన్నా ఆయన పక్షపాతం వహించి మధ్యతరగతి మీద నడ్డన విరుస్తున్నాడు. ఈరోజు ఏ విధంగా చూసుకుందాము? ఈరోజు గ్యాస్ ధరలు ఏమైనా ఉంది, ఒకవైపు సిమెంట్ ధరలు, ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం అయిపోయిందంటే ఏ రోజు లేని, ఇంతవరకు ఏ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్ష రూపాయలు అయినని అయిపోయింది. ఈరోజు సిమెంట్ బస్తా 420 రూపాయలు అయిపోయింది. అంటే ఒక చిన్న ఒక ఇల్లు, ఒక భార్య భర్తలు ఉండడానికి ఇల్లు కట్టుకోవాలన్నా ఈరోజు కట్టుకునే పరిస్థితి లేదు. ఇసుక అసలు ఈరోజు ఇసుక సిమెంట్తో సమానంగా ఉంది. సిమెంట్ నెలకు కొనుక్కుంటున్నామో, ఇసుకను కూడా ఇంతకుముందు పిల్లలు ఆడితే ఆడుకునే వాళ్ళని ఆడుకుంటారా అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతసేపు ఆ సిమెంట్తో సమానంగా ఇసుకను చూస్తుంది. ఎందుకంటే ఒక ట్రాక్టర్ 4,000 5,000 అయిపోతే ఆయన ఏం కట్టగలడు, ఏ విధంగా ముందుకు సాగగలడు? ఈ విధంగా అన్ని ప్రతి ఒక్క తరహా చిన్న వ్యాపారస్తుడు అవనివ్వండి, లేకపోతే రైతు అవనివ్వండి. రైతులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రైతులు పండగ వచ్చింది, రైతులు వచ్చారంటే హ్యాపీగా ధాన్యం వచ్చి కళ్ళం మీద నుంచి మీకు మిల్లుకి పట్టుకెళ్ళిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంతసేపు మన ధాన్యం కూడా కొనకూడదు, ఈయన మిల్లుకి పట్టుకెళ్ళి మళ్ళీ బాగోలేదని చెప్పేసి, క్వాలిటీ బాగోలేదని చెప్పేసి తిరిగి పంపించడానికి మనం వాడికి డీడీ తీసి డబ్బులు పంపిస్తే కానీ మనకి ఈరోజు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అలాగనే మనం పట్టుకెళ్ళిన డబ్బులు ఏమైనా వేస్తున్నాడా? డబ్బులు వేసే పరిస్థితి లేదు. మనం పండగ చేసుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మిల్లులో పడిన వెంటనే ఆ అకౌంట్ ఆన్లైన్ అయిన వెంటనే వారం రోజుల్లో డబ్బులు ఉండేవి. హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో పిల్లలతో, అల్లుళ్ళతో, మనవడు మనవడాలతో, ప్రతి ఒక్కరితో హ్యాపీగా పండగకి మంచి బట్టలు పెట్టి మంచి పిండి వంటలతో హ్యాపీగా, ఏ బుర్రలో ఏ ఆలోచన లేకుండా డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో హ్యాపీగా కుటుంబం అంతా మీకు పండగ చేసుకున్న వాతావరణం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తాయో డబ్బులు తెలీదు. ఈయన కొండు, ఇంకొకళ్ళు కొన్నెవడు, ఆ ధాన్యమేకం కళ్ళంలో ఉంటే కళ్ళంలో మనకేంటి గొడవలు ఉన్నాయా ఏమున్నాయా? ఆ కళ్ళంలో ఎంతసేపు తడిసిపోతే తడిసిపోవడం, ఎండిపోతే ఎండిపోవడం, గాలికి వస్తే దాంట్లో ఇసుక కదిలిపోవడం. ఈరోజు పరిస్థితి ఏ ఒక్కడిని బ్రతికిస్తే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదు. అందువలన మా బాబు గారు ప్రతి ఒక్క ఇంట్లకి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జరుగుతున్న విషయాలన్నింటిని చర్చించి వాళ్ళకి తెలియజేసి మన వైపు ఆకర్షితులయ్యి, మనం ఇంతకుముందు ఎలా చేసాం, ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడు, బేరే చేసుకోమని చెప్పమని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. మాకు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ లభిస్తుంది, మంచి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరు బాగుండాలని మా చంద్రబాబు నాయుడు ఉద్దేశం కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని విజయం పెట్టారు.